ఆ పాపం పెత్తందారీలది, బలైందేమో రైతన్నలు. నెపం నెట్టేసింది సీఎం వైఎస్ జగన్ మీదకి. ఆల్రెడీ అన్నీ వదిలేసినోళ్ళకి సిగ్గేంటి ఎగ్గేంటి? ఆనాడు ఈనాడు ఒకేట ఫిలాసఫీ, గురువింద గింజ ఫిలాసఫీ. గురువింద సామెతను మరోసారి బయట పెట్టుకుంది ఈనాడు. గాదెల కొద్ది ప్రజాధనాన్ని బొక్కేసిన పందికొక్కుల్ని సంఖలో పెట్టుకుని నిస్సిగ్గుగా మరోసారి విషం కక్కింది. రైతాంగానికి వాటిల్లిన తుఫాను నష్టాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంటగడుతూ తన నిజస్వరూపాన్ని ఇంకోసారి బయట పెట్టుకుంది. నిత్యం ప్రభుత్వంపై విషం కక్కడం, అనునిత్యం ప్రజలు విషానికి విరుగుడు వేస్తున్న ఎన్నికలకు ముందు విచ్చలవిడితనం మరింత విజృంభించింది. కుక్కకాట్లకి మందు లేకపోతే కదా, విపత్తుల వేళ అన్నదాతలను అప్రమత్తం చేస్తూ వారికి అండగా నిలిచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అయితే ప్రకృతి విపత్తులను సైతం స్వార్థం కోసం, పెత్తందారి బాబు కళ్ళల్లో ఆనందం కోసం తెగ తప్పించిపోతోంది ఈనాడు. మిగ్జామ్ తుఫాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. పెద్ద ఎత్తున పంటలు నీట మునిగాయి. అయితే ప్రభుత్వమే పంటలను ముంచేసినట్లు చిత్రీకరిస్తూ టీడీపీ కరపత్రిక ఈనాడు తప్పుడు రాతలు రాసి అచ్చేసింది. అయితే టీడీపీ హయాంలోనే డెల్టా ఆధునీకరణ పేరుతో నిధులు కేటాయించడం, వాటిని టీడీపీ వాళ్లే పందికొక్కుల్లా బొక్కేయడం జరిగిపోయాయి. అన్నదాతకు మేలు చేసే డెల్టా ఆధునీకరణ అంటే డెల్టాలోని పెత్తందారి నాయకులే కాబోలు. ఈనాడు పచ్చకళ్ళ దృష్టిలో అన్నది అందరి మాట. అలాగే స్థానికంగా ప్రజాధనాన్ని ఉఫ్మంటూ ఊదేసిన వారిలో నాటి ఉండి ఎమ్మెల్యేది పెద్ద నోరేనన్నది జనం మాట. ఇది పెద్ద కారణం కూడా రావడానికి కారణం, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీనికి 10 సంవత్సరం కూడా ఈ మగదిండి మెయింటెనెన్స్ అని చెప్పి నామినేషన్ మీద వర్కులు తీసుకుని ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయనే ఇక తూతి మంత్రంగా మన ఈ పనులు చేసి నామినేషన్ మీద బిల్లులు చేయించుకున్న వల్లనే ఇవాళ ఈ డ్రైన్స్ కనీళ్ళు కూడా దుస్థితి వచ్చింది. ఈ విషయం నియోజకవర్గంలో అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు వాళ్ళు సరిగ్గా చేయకుండా మరి బిల్లులు చేసుకున్న వల్లనే ఈరోజు ఇంత ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఎక్కడ డ్రైన్లు ఉంటే అక్కడ ఇమీడియట్గా మిషనరీని పెట్టి అన్నీ కూడా నీరు లాగేటట్టు చేయమని చెప్పారు. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడే కాదు, మాగోళ్ళు ఆ నియోజకవర్గంలో మాగోళ్ళలో కూడా డ్రైన్లు కూడా మిషనరీలు పెట్టి పనులు చేస్తున్నారు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇమీడియట్గా మిషనరీలు పెట్టి ఈ కార్యక్రమాలన్నీ ముందుకు జరుగుతున్నాయి. ఎటు డ్రైన్లలోని గుర్రపు డెక్క, తట్టెడు పూడిక కూడా ఎత్తకుండానే ఎత్తినట్లు చూపి పెత్తందారీలు వారి తమ్ముళ్ళు డబ్బంతా దండుకున్నారు. వారి అవినీతి వల్లే డెల్టాల డ్రైన్లలో పూడిక పేరుకుపోయిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ద్రోహం చేసిన నికృష్టులు, పచ్చదొరలు, పైగా ఈ నీచపు రాతలేంటి అంటూ ఈనాడుపై ఇంతెత్తున లేస్తున్నారు స్థానికులు. ఇటీవల ఈ మిచాంగ్ తుఫాను వస్తుందని చెప్పి 4-5 రోజుల ముందే ప్రభుత్వం రైతులందరినీ తెలియజేసింది. తెలియజేస్తే దాన్ని బట్టి మేము త్వరగా మాసులు చేసుకున్నాం. ప్రభుత్వం మాసులు చేసిన వాటికి మంచి రేటే ఇచ్చింది. కాకపోతే అక్కడక్కడ వర్షం తీవ్రంగా రావటం వల్ల అక్కడక్కడ కొంతమంది రైతులు దెబ్బతిన్న మాట వాస్తవం. వారికి కూడా ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ధాన్యం అయితే కొంటున్నారు. కొంతమంది ఏంటంటే ఇంకొంచెం మంచి రేటు వస్తుందని చెప్పి ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. గత 4.5 ఏళ్లుగా డెల్టాలోని ఆయకట్టు చివరి భూముల రైతుల కోసం నీళ్లందిస్తూ దన్నుగా నిలుస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతులు అండగా నిలుస్తుండడాన్ని భరించలేకపోతున్నారు పెత్తందారీలు. టీడీపీ నేతల అవినీతిని కప్పెట్టి ఆ నెపాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్న ఈనాడును గురివింద కిందే చూస్తోంది ప్రజానీకం. శివగారి టైంలో గ్రాంట్ తెచ్చుకున్నారు, తెచ్చుకున్న అది శుభ్రం టీడీపీ గవర్నమెంట్ అప్పుడు చెత్త గురించి గ్రాంట్ తెచ్చుకున్నారు. తెచ్చుకున్న మగదండి డ్రైన్లో తెచ్చుకున్న అది సక్రంగా చేయకుండా అల్లటప్పగా చేసి కిక్కీస్ కూడా వదిలేసి అది గొరబుడెక్క ఒకటి అలా పక్కకి గంటేస్తే ఇప్పుడు అది ఆ కిక్కీసు బాగా బలపడిపోయి అది ఇప్పుడు నీరు వెళ్ళని పరిస్థితిగా తయారైంది. టీడీపీ గవర్నమెంట్లో ఈ రోజున గత ఎప్పుడు మాకు టీడీపీ గవర్నమెంట్ ఎమ్మెల్యే వస్తారా, రామరాజు గారు చాలా ఈజీగా ఎమ్మెల్యే అయ్యారు, కానీ ఏ రోజున మా మొదటి కాలు కొట్టుకుని చేత ఎప్పుడు పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడు అధికార పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే రాంబాబు గారు కాబట్టి ఆయన కొంచెం గట్టిగా కృషి చేసి ఉంటే కాలువగా ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కేవలం ఆయన పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజున 3 గ్రామాలకి తీవ్ర నష్టం, జక్రం కానించి పెదమేరం కానించి అన్నింటికి తీవ్ర నష్టం జరిగింది కేవలం మొదటి డ్రైన్ వల్ల. ఈ రోజున ఇప్పుడు మొదలెట్టిందంటే అంత నష్టం జరిగాక పీఎల్ గారు కలుసుకుని పీఎల్ గారు ముందుకు వచ్చి ఈ రోజున జరిగిన నష్టం గుర్తించేస్తున్నారు. కానీ ఆ కాలువ గురించి రామరాజు గారు పూర్తిగా తెలుసు.
నిజానికి ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం ఏ సీజన్లో వాటిల్లితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతులకు పరిహారం చెల్లిస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మొన్నటి తుఫాన్ టైంలో కూడా ప్రభుత్వం తమను అప్రమత్తం చేయడంతో పాటు తమకు అన్ని విధాలా అండగా నిలిచిందని అన్నదాతలు అంటున్నారు. పూడుకుపోయిన డ్రైన్లకు మరమ్మతులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇటీవల వచ్చిన సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల, మిచాంగ్ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల డ్రైన్స్ వాటర్ డ్రైన్స్లో ఫుల్గా అయిపోయి పొలాలు మునిగిపోయి వల్ల రైతుల కోరిక మేరకు కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం వల్ల మగదిండి మీడియం డ్రైన్ మీద పంట పెట్టి కిక్కిస తొలగింపు పనులు చేస్తున్నామండి. 4-5 రోజుల నుంచి వర్క్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇవి ఇంకో 2-3 డేస్లో వర్క్ కంప్లీట్ అయిపోయి డ్రైన్లో వాటర్ లెవెల్ కూడా తగ్గిపోతుందండి, పొలాల్లో కూడా వాటర్ తగ్గుతుందండి. ఇదండి సంగతి. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు. నేడు ఈనాడు ఫిలాసఫీ కూడా ఇదే.